Mandu Vesavalo wonderful experience ni Vizag underwater aqua tunnel exhibition sandarshakulaku andistondi. Beach road loni submarine yediruga AU grounds lo erpatu chesina exhibition ku anuhya spandana vastondi. Aqua tunnel loni chepala samudayanni chusi sandarshakulu mantramugdhulavutunnaru. Ee exhibition June 6th tedi varaku konasagutondani nirvahakulu telipaaru. Vizag underwater aqua tunnel handloom handicraft exhibition sandarshakulaku sarikotta anubhutini nimputondi. Ekkado videshallo chuse underwater aqua tunnel nu nirvahakulu Rajareddy Visakhalo erpatu cheyadanto sandarshakula taakadi roju rojuku perugutondi. Samudra antarbhagamlo unde chepala samudayanni chusi ento enjoy chestunnaru. Swadeshi videshi rangurangula chepala samudayam kallu munde kadalaadutunte aa anubhutini maatallo cheppalem. Tunnelloki vellagane pai nundi mana pakka nundi chepalu velutunte ఆ చేపల దగ్గర నిలబడి సెల్ఫీలు దిగుతూ సరికొత్త ఆనందాన్ని పొందుతున్నారు. మరోవైపు అమ్యూజ్మెంట్ రైడ్స్ ఇంటిళ్లపాదిని ఎంతగానో అలరిస్తున్నాయి. వైజాగ్ అండర్ వాటర్ ఆక్వా టనెల్ ఎగ్జిబిషన్ ఎంతగానో అలరించిందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిష్ ఎక్వేరియమ్స్ అండర్ వాటర్ టనెల్లో చేపల సముదాయం వావ్ అనిపిస్తోందని చెప్పారు. మై నేమ్ ఇస్ శిరీష. చాలా బాగుంది. సో ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం ఇన్ని చేపలని ఒకేసారి ఇంకలా చూడడం. చూడడమే కాకుండా వాటి కోసం తెలుసుకోవడం కూడా జరిగింది. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. నెక్స్ట్ వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మెయిన్ వాళ్ళ కోసమే వచ్చాము. సో చాలా చాలా ఎంజాయ్ చేసాం. బాగున్నాయి. నెక్స్ట్ స్పెషల్గా ఇదైతే చాలా దీనిగా అనిపించింది. ఈ ఫిష్ అయితే వాళ్ళు ఇదే మొదటిసారి కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము చాలా దూరం నుంచి వచ్చాం దీనికోసమే ప్రత్యేకించి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా తెలిసి తెలియని విషయాలు కూడా బాగా తెలుసుకున్నాం. మేము కొత్తగా అనిపించింది. ఇలాంటివి ఇంకా ఎన్నో పెట్టాలని అయితే అనుకుంటున్నాం. మేము కూడా జనాలకి కొత్త కొత్తగా చూపించాలనేసి అయితే అనుకుంటున్నాం. మేమైతే విజయనగరం సార్. ఇక్కడ రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి అలా చూద్దామనేసి అయితే వచ్చాము. హ్యాపీగా ఉంది, కొత్తగా ఉంది, పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడు చూడలేదు మేమైతే. బయట మేము ఆర్మీలో చేస్తున్నాం ప్రస్తుతానికైతే. ఎగ్జైట్మెంట్గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు సార్. మేము ఎక్కడికో షిప్లో వెళ్ళి చూసినట్టుగా అనిపిస్తుంది. సముద్రం లోపలికి బాగుంది. పిల్లలకి అది కొద్దిగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చేపలు డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గానే చూస్తాం తప్ప ఫిషింగ్ దీంట్లోనే తప్ప ఈ విధంగా బాగుంది. ఎందుకంటే ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పైన కింద చుట్టూ ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు బాగుంది అన్నమాట. చాలా బాగుంది. చాలా అరుదైన జాతుల చేపలను ఈ ఎగ్జిబిషన్లో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. టన్నెల్లోని అమెజాన్ నదిలో దొరికే అరపామ జాతికి చెందిన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 18 నుండి 20 కేజీలు ఉండే చేపల ధర జత 13 లక్షల పైమాటే. ఎక్వేరియంలో చాలా సులువుగా తిరుగుతోందని, చైనాలో ఈ చేపలను దైవంగా భావిస్తారని ఎగ్జిబిషన్ ప్రతినిధి మౌలానా తెలిపారు. ఈ చేప విశిష్టతలను వివరించారు. ఇప్పుడు ఈ చేప లేక ప్రత్యేకత ఏంటి చెప్పు? ఈ చేప అరపామ. ఈ చేప పేరు యాక్చువల్లీ ఇది ఏ సముద్రంలో దొరుకుతుందండి. అమెజాన్ అడవుల్లో నదుల్లోని బాగా డెత్తల్లో లోతైన నదుల్లోని దొరుకుతుంది కేవలం ఇది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చైనాలోని దీని దేవుళ్ళలో పూజిస్తారు. ఇది చాలా ఎక్స్పెన్సివ్ చేప అన్నమాట. జత 13 లక్షలు ఈ చేప. ఇది మా ఎగ్జిబిషన్లో ఇది సెంటర్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ చేపలు అన్నమాట. ఇవి 4 ఉన్నాయి మా దగ్గర. ఇవి ఏంటంటే తక్కువ డిస్టెన్స్లో కూడా యూటర్న్ చాలా స్మూత్గా ఉంటుంది. దీని ముళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హెవీ వెయిట్ 18 నుంచి 19 20 కేజీల వరకు ఉంటుంది ఒక్కొక్క చేప. ఇది ఎస్పెషలీ బాగా దీని పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. ఇది బాగా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఈ చేపలు ఇంకెక్కడ మాకు సౌత్ ఇండియాలో ఎక్కడ లేవు. మా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో ప్రత్యేక ఆకర్షణగా ఈ చేపలు మాకు అట్రాక్షన్ ఇవ్వబోతుంది. నెక్స్ట్ ఇది ఫిష్ తింటుంది కంప్లీట్. ఈ ఫిష్ చికెన్ తింటుంది కంప్లీట్గా. చికెన్ ఎక్కువ తింటుంది, ఎక్కువ మోత చికెన్ తింటుంది. ఇది చాలా హెల్దీగా ఉంటుంది. ఇది 3 మినిట్స్ పడుకుంటుంది.
10-15 minutes మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. చాలా అట్రాక్షన్ చూడొచ్చి ఎంతమంది చూస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్లో ఇది సెంటర్ ఆఫ్ యాక్షన్గా ఇంకా అగస్టా మేము చేపలు తీసుకురాబోతున్నాం సమ్మర్ కోసం. అన్ని విదేశీ చేపలు ఈసారి సమ్మర్ ప్రత్యేకంగా మేము తీసుకురాబోతున్నాం. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ అరపామ అన్న చేపని ఎక్కడ ఎవరు తిండు యాక్చువల్గా ఎవరు అంటే కర్రీగా అది యూజ్ చేయదు. ఇది అసలు దొరకదు కూడా అన్న అమెజాన్ అడవుల్లో మాత్రమే ఇది దొరుకుతుంది నదుల్లోని. అక్కడ నుంచి చాలా ఎక్స్పెన్స్ అందుకే ఇది అంత ఎక్స్పెన్స్. ఖరీదు అంత ఖరీదు ఖరీదు జత 13 లక్షలు అండి. ఇది యాక్చువల్లీ దొరకదు కాబట్టి డీప్స్ అడవుల్లో దొరుకుతుంది. దాన్ని క్యారీ చేసి తీసుకురా ఆక్సిజన్ పెట్టి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఎక్కువ. దానివల్ల దీని కాస్ట్ ఎక్కువ. బీచ్ రోడ్లోని సబ్మెరైన్ ఎదురుగా ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న అండర్ వాటర్ ఆక్వా టనల్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. సమ్మర్ వెకేషన్ కావడంతో ఈ ఎగ్జిబిషన్ ను జూన్ 6వ తేదీ